హాయ్ అండి, అందరికీ నమస్కారం. మైండ్ అభిరుచి ఛానల్కి స్వాగతం. మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియో నేను ఫిబ్రవరి 24 శుక్రవారం నాడు వీడియో అనేది తీశానండి. ఆ రోజు నేను ఫుల్ డే వ్లాగ్ కింద చేద్దామని చెప్పి అనుకున్నాను, కానీ కొంచెం సమయం లేకపోవడం వల్ల మార్నింగ్ కుకింగ్ మాత్రమే నేను వీడియో అనేది చేశానండి. మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులైంది కదండి. నిన్నటి నుంచి నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం మొదలుపెట్టాను. నిన్న నేను మన ఛానల్లో రైస్తో పాయసం తయారు చేసి వీడియో అనేది పోస్ట్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీరు చూడలేదంటే కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకెందుకు ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్దాం. ఈరోజు వంట నేను రైస్ చేస్తున్నాను, తర్వాత ములక్కాడ వంకాయ, తర్వాత మామిడికాయ సాంబార్ చేస్తున్నానండి, తర్వాత బెండకాయ ఫ్రై, అరటికాయ వచ్చేసి ఉడకబెట్టి ఫ్రై కింద చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసేవచ్చు ఈ రెసిపీస్ అనేవి. నేను బియ్యం కడిగి నానబెట్టేశాను. ఎప్పుడు కుక్కర్లో కూడా నానబెడతాను వండేటప్పుడు, అంతేకాకుండా గిన్నెలో ఉన్నా కూడా నానబెడతాను, అప్పుడే రైస్ అనేది బాగా ఉడుకుతుంది. అంతేకాకుండా పప్పు కూడా నానబెట్టేశానండి. కందిపప్పు శుభ్రంగా 2-3 సార్లు కడిగి నానబెట్టేశాను. ఇప్పుడు ఇది కుక్కర్లో, పెద్ద కుక్కర్లో పెట్టేస్తాను అనమాట. అందుకని చెప్పి నేను ఈ పప్పుని వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను, ఎందుకంటే ఉడికిన తర్వాత ఒకవేళ ఎక్కువైతే కనుక పొంగి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి నేను వేరే గిన్నెలోకి తీసుకున్నానండి. మనం సాంబార్ పెట్టేటప్పుడు దాంట్లో కొన్ని పదార్థాలు వేసినట్లయితే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో నేను ఒక ఉల్లిపాయ, ఒక టమాటో కట్ చేసి వేశాను. తర్వాత 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేశాను, 1 టీ స్పూన్ ఇంగువ వేస్తున్నానండి. వేసిన తర్వాత ఇది బాగా కలిపి కుక్కర్లో పెట్టేస్తాను. మీరు టమాటో ఉల్లిపాయ వేయకపోయినా పర్వాలేదు, కాకపోతే మెంతులు జీలకర్ర ఇంగువ మాత్రం అసలు వదలొద్దండి. దీంట్లోనే వెల్లుల్లిపాయ కూడా వేయాలి, అయితే నేను మర్చిపోయాను. 4-5 రేకలు వేయండి, బాగుంటుంది సాంబార్ టేస్ట్ అనేది. ఇప్పుడు ఈ రైస్ని, పప్పుని కుక్కర్లో పెట్టబోతున్నానండి. పెద్ద కుక్కర్ తీసి దాంట్లో తగినన్ని నీళ్లు పోసాను. నీళ్ళు అనేవి కుక్కర్ని బట్టి నీళ్ళు అనేవి మనం వేసుకోవాలండి. నేనైతే 1.5 టంబ్లర్ నీళ్ళు అనేవి వేశాను అనమాట. కుక్కర్ లోపల ఎందుకు ఇలా ఉందంటే నేను ఉప్పు నీళ్ళు వేసి పెడతాను, అందుకని చెప్పేసి ఆ ఉప్పు అనేది అలా పట్టేసింది. అది ఎంత క్లీన్ చేసినా పోవడం లేదు. ఇంకా అందుకని చెప్పేసి దీంట్లో వేరే ఏమి వంట చేయం కాబట్టి, అంటే డైరెక్ట్గా ఏమి చేయం కాబట్టి ఇలా ఉంటే పర్వాలేదులే అని చెప్పేసి నేను ఇంకా వదిలేసానండి. లోపల స్టాండ్ పెట్టి ముందుగా నానబెట్టి ఉంచిన బియ్యం పప్పు పెట్టేస్తున్నాను. దీనిపైన ఒక చిన్న కంచాన్ని పెడుతున్నానండి. సమానంగా ఉన్న ప్లేట్ పెట్టినట్లయితే కనుక మనం పైన ఏం పెట్టినా త్వరగా ఉడికిపోతాయి. ఇలా కంచం పెట్టినప్పుడు ఏమవుతుందంటే గ్యాప్ తక్కువగా ఉండడం వల్ల పప్పు అనేది ఉడకలేదన్నమాట. అంటే 100% ఉడకాల్సిన పప్పు ఒక 80% మాత్రమే ఉడికి, తర్వాత బాగా మెత్తగా మెదిపి నేను సాంబార్ అనేది తయారు చేశాను. దీనిపైన అరటికాయ వచ్చి 2 ముక్కల కింద కట్ చేసి పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఇది స్టవ్లో పెట్టేసి 3 విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టేస్తాను. నేను ఆల్రెడీ బియ్యం ఉడకబెట్టాం కాబట్టి రైస్ కూడా ఉడికిపోతుంది, హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఒకవేళ మీరు బియ్యం నానబెట్టలేదు అంటే కనుక తక్కువ మంటలో ఒక 5 నిమిషాలు పెట్టి తర్వాత మీరు మంట ఎక్కువగా పెట్టి మీరు రైస్ అనేది ఉడికించండి. తర్వాత ఈరోజు కర్రీ కోసం నేను పక్క షాప్లోంచి కూరగాయలు అవి తీసుకొచ్చానండి. నేను ఎన్నిసార్లు చెప్పినా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎన్ని వండుతున్నారు కదా, ఎంత ఖర్చు అవుతుందని చెప్పి అడుగుతారండి. నేను ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నానండి. నేనైతే రోజుకి ఒక 100 రూపీస్ మాత్రమే తీసుకెళ్తాను అనమాట షాప్కి. ఆ 100 రూపీస్కి నాకు సరిపడి వస్తాయి. అప్పుడప్పుడు ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కసారి అయితే తక్కువ అవుతుంది అనమాట. నేనైతే ఈరోజు వంట కోసం ఇవే తీసుకొచ్చానండి. బెండకాయలు తీసుకున్నాను, బెండకాయలు 15 రూపాయలు. తర్వాత ములక్కాడ వచ్చేసి బయట చెట్టుకి బాగా ముదిరిపోయి ఉన్నాయన్నమాట, అందుకని చెప్పి పక్క షాప్లో తీసుకున్నాను. ఒక ములక్కాడ వచ్చేసి 8 రూపీస్ 6 రూపీస్ వేశారు. టమాటోలు వచ్చి 18 రూపీస్, మామిడికాయ వచ్చేసి 20 రూపీస్ వేశారు. కరివేపాకు కొత్తిమీర ఎప్పుడు ఫ్రీగానే ఇస్తారు. పాలు 32 రూపీస్. వంకాయలు వచ్చి 2 తీసుకున్నాను, ఎందుకంటే 1/2 కిలో వచ్చేసి 15 రూపీస్ అనమాట, 1/2 కిలో ఎక్కువ అయిపోతుంది అందుకని చెప్పేసి 2 మాత్రమే తీసుకున్నాను. 2 కూడా వేయలేదు నేను సాంబార్లో, 1 మాత్రమే వేశాను. పాలు 1 ఎందుకు తీసుకున్నాను అంటే ఆల్రెడీ పెరిగి ఇంట్లో ఉంది, తోడుపెట్టాను, అందుకని చెప్పి 1 పాలే తీసుకున్నాను. మామూలుగా అయితే 2 కానీ 3 కానీ తీసుకుంటాను. నేను వచ్చి ఎప్పుడు ఎక్కువగా కాయగూరలు కొని ఫ్రిడ్జ్లో పెట్టనండి, ఎందుకంటే పక్కనే షాపు ఉంది కాబట్టి నాకు ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకుంటాను, ఫ్రెష్గానే ఉంటాయి. నేను ఏదైనా కోయంబేడు సైడ్ పోయినట్లయితే కనుక, అంటే కోయంబేడు సైడ్ ఏదైనా పని ఉండి వెళ్ళినట్లయితే కనుక అప్పుడు అక్కడికి వెళ్ళి తీసుకుంటాను అనమాట. అప్పుడైతే నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను తప్పించి చాలా వరకు నేను పక్క షాప్లోనే తీసుకుంటాను. ఇక్కడ మనకి 1/2 కేజీ తక్కువగా కూడా ఒక 100 గ్రాములు కావాలన్నా ఒక 50 గ్రాములు కావాలన్నా వెయిట్ వేసి ఇస్తారు కాబట్టి, మేము 4 మే కాబట్టి మాకు సరిపోతుంది. నేను ఒక 2-3 రకాలు చేస్తాను కాబట్టి మాకు అదే ఎక్కువైపోతుంది అనమాట, అందుకని చెప్పి నేను ఈ విధంగానే చేస్తాను. నాకు వచ్చేసి ఎక్కువ ఖర్చు అయితే అవదండి. హస్బెండ్ వచ్చి ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మా షాప్ ముందే ఒక్కొక్కసారి కూరగాయలు వచ్చి ఆగుతాయి అనమాట. చాలామంది ఇక్కడ కాయగూరలు వచ్చేసి ప్యాక్ చేసేసి 10 రూపాయలకు ఒక కవరు, 20 రూపాయలు ఒక కవర్ అని కూడా అమ్ముతారనమాట. అప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటాయి, ఇల్లంపడ కూడా వస్తాయి, ఆ టైంలో కూడా మేము తీసుకుంటాము. అందుకని చెప్పి ఖర్చు అనేది తక్కువే అవుతుంది.
అవుతుంది. పాలకు వచ్చేసి ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది. పాలకి ఒక 32 రూపీస్ పాలు పెరిగింది అనమాట రేట్ ఇప్పుడు. ఇంతకు ముందు అయితే 26 రూపీస్ ఉండేది. ఈ ఆవిన్ పాలు వచ్చేసి గవర్నమెంట్ ఇచ్చే పాలు అండి. ఇప్పుడు వచ్చి 32 రూపీస్ అయింది కాబట్టి ఒక 2 పాలు తీసుకున్నాం అంటే 64 రూపీస్ అవుతుంది. ఆ విధంగా ఉంటుందన్నమాట. చాలాసార్లు చెప్పాను నేను, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. మనకి ఇక్కడితో పోల్చుకుంటే అంటే చెన్నైతో పోల్చుకుంటే మన సైడ్ ఇంకా కాయగూరలు తక్కువగానే ఉంటాయి. దాన్ని బట్టి మీరు చూసుకుని మీరు వంట అనేది చేసుకున్నారంటే మీకు బడ్జెట్ అనేది తక్కువగానే అవుతుంది. అంతేకాకుండా చాలామంది నన్ను ఏ విధంగా బడ్జెట్ వేస్తున్నారని కూడా మెసేజ్ అనేది పెట్టారండి కామెంట్స్లోను. కొంచెం త్వరలో వచ్చేసి నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఇంకా సాంబార్ కోసం అయితే కాయగూరలు కట్ చేసి పెట్టేశానండి. తర్వాత బెండకాయలు కూడా శుభ్రంగా కడిగేశాను, ఎందుకంటే బెండకాయలు మట్టి ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కొంచెం ఉప్పు వేసి కడిగేసి నానబెడతాను. ఒక 2-3 నిమిషాలు నానిన తర్వాత శుభ్రం కడిగేస్తాను అనమాట. కడిగేసి శుభ్రంగా బెండకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు కర్రీ తయారీ విధానం చూద్దామండి. ఒక మట్టి పాత్ర పెట్టాను చిన్నది, దాంట్లో వచ్చేసి కొంచెంగా నీళ్లు వేసి కడిగేసి పెడుతున్నాను. నేను మట్టి పాత్రలో వంట చేసి ఒక 2 నీళ్ళు పైనే అవుతుంది కాబట్టి ఎంత శుభ్రం చేసినా కొంచెం మట్టి అనేది ఉందన్నమాట. అందుకని చెప్పేసి శుభ్రంగా కడిగేసి మళ్ళీ నేను ఉపయోగించాను. కానీ స్టవ్లో పెట్టిన వెంటనే ఏమవుతుందంటే ఆ పాత ఆయిల్ అనేది బయటకు వస్తుంది కాబట్టి ఒకసారి కడిగేసి తుడిచి చేసి పెట్టేస్తే మనం ఏ కర్రీ చేసినా స్మెల్ అనేది మారకుండా టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడు మట్టి పాత్రలో వాటర్ అంతా ఉంపేశానండి. ఒకవైపు వచ్చేసి ప్రెషర్ అంతా పోయింది కుక్కర్లోను మనం ఈ కాయగూరలు కట్ చేసే లోపే, అందుకని చెప్పి వెనకాల సైడ్ మట్టి పాత్ర పెట్టేశాను. ముందు సైడ్ వచ్చేసి నేను ఇత్తడి పాత్ర పెట్టేశాను. రెండింటిలో ఆయిల్ వేస్తున్నాను. కొత్తగా వచ్చిన వారు తెలియక అడిగారండి, ఈ పాత్ర ఏంటక్క బాగుందని చెప్పి అడిగారు. ఇది మట్టి పాత్ర అండి. ఆల్రెడీ మన ఛానల్లో మట్టి పాత్రలు నేను కొన్నప్పుడు వీడియో పోస్ట్ చేశానండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మట్టి పాత్రలు ఏ విధంగా కొనాలి, ఏ విధంగా సీజనింగ్ చేయాలి, వంట చేసిన తర్వాత ఏ విధంగా శుభ్రం చేయాలి అని చెప్పేసి ఏ టు జెడ్ అన్నీ ఆ వీడియోలు ఉన్నాయి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మర్చిపోకుండా చూడండి. వెనకాల సైడ్ వచ్చేసి నూనె మరిగింది, దాంట్లో పోపు దినుసులు వేశాను, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేశాను, కొంచెంగా పచ్చిశనగపప్పు వేశానండి. తర్వాత కట్ చేసి ఉంచిన బెండకాయ ముక్కలు వేశాను, కొంచెంగా కరివేపాకు, వెల్లుల్లిపాయలు కూడా వేశాను. వేసిన తర్వాత కొంచెంగా ఉప్పు, పసుపు వేసి కలిపేసి మూత పెట్టేసి అలా వదిలేస్తానే అది మగ్గుతూ ఉంటుంది. మనం ప్రత్యేకించి పక్కనే కూర్చుని వేపుతూ ఉండాల్సిన అవసరం లేదని, మీరు కొంచెం ఉప్పు వేసి కలిపేసి మూత పెట్టేశారంటే మగ్గిపోతుంది. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కానీ బ్యాచిలర్స్ వచ్చి వంట చేసినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నానండి. ఇంకో సైడ్ చూసారంటే కొంచెంగా నూనె వేడెక్కింది కదా సాంబార్ కోసం, దాంట్లో వచ్చి మెంతులు, ఆవాలు వేశాను. జీలకర్ర అవసరం లేదు, ఆల్రెడీ మనం పప్పు ఉడకబెట్టేటప్పుడు వేసాం కాబట్టి జీలకర్ర అవసరం లేదు. మెంతులు ఎందుకు వేశానంటే మెంతులు ఎన్నిసార్లు వేసినా టేస్ట్ అనేది బాగుంటుంది, చేదైతే ఉండదండి. ఇప్పుడు ఒకసారి కలిపేశాను అనమాట బెండకాయ ముక్కలు, మూత పెట్టేసి అలా వదిలేశాను. ఇప్పుడు ముందు వచ్చేసి మనం సాంబార్ కోసం వేగుతుంది కదా, దాంట్లో కొంచెంగా వెల్లుల్లిపాయ వేశాను, కొంచెంగా ఎండుమిర్చి వేశానండి. తర్వాత తరిగి ఉంచిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను, టమాటో ముక్కలు వేస్తున్నా, వంకాయ ముక్కలు, అలాగే ములక్కాడ ముక్కలు కూడా వేస్తున్నాను. మామిడికి వచ్చేసి నేను లాస్ట్గా వేస్తానండి. ఇప్పుడు వేసినప్పుడు ఏమవుతుందంటే ఉడికిపోతుంది అనమాట. ఉడికిపోవడం వల్ల ఏంటంటే మనం సాంబార్ తిన్నప్పుడు ఇది మాత్రమే మెత్తగా అయిపోయి ఉంటుంది, మిగతా కాయగూర ముక్కలు వచ్చేసి కనిపిస్తాయి కానీ, అందుకని చెప్పి నేను చివరిలో వేస్తాను. వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెంగా పసుపు, ఉప్పు వేసి కలిపేసి వదిలేయండి, మగ్గుతూ ఉంటుంది. తర్వాత మీరు ఇంకొక పని అనేది చూసుకోవచ్చు అనమాట. బాగా కలిపేసి మూత పెట్టేశానండి, అది మగ్గుతూ ఉంటుంది. కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయింది కాబట్టి పప్పు ఉడికిందా లేదా అనేది చూద్దామండి. రైస్ అయితే ఖచ్చితంగా ఉడికిపోతుంది. చాలామంది నాకు మెసేజ్లు ఎక్కువగా పెట్టింది ఏంటంటే కుక్కర్లో వంట చేయొద్దని చెప్పేసి మెసేజ్లు అనేవి పెడుతున్నారండి. నేను ఆల్రెడీ చెప్పాను కుక్కర్లో వంట చేసినప్పుడు లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయని చెప్పేసి. ఖచ్చితంగా ఒకరోజు వీడియో చేసి పోస్ట్ చేస్తానండి, మీకు డౌట్ అనేది క్లియర్ అవుతుంది అనమాట. అంతేకాకుండా మీరు కుక్కర్లో బాగా అన్నం వండుతున్నారు, ఏ బియ్యం ఉపయోగిస్తున్నారు కూడా అడిగారండి. మన ఛానల్లో ఆల్రెడీ నేను కుక్కర్లో రైస్ తయారీ విధానం ఎలా అని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేశాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. దాంట్లోనే కూడా నేను ఏ బియ్యం వాడుతున్నానని కూడా నేను డిస్క్రిప్షన్లో రాశానండి, చూడండి ఒకసారి, వీడియోలో కూడా చెప్పాను. ఇక్కడ మీరు చూసారంటే కాయగూర ముక్కలు చాలా వరకు మగ్గాయండి. ఇప్పుడు దీంట్లో మసాలా పౌడర్లు వేయాలన్నమాట. నేనైతే ఈరోజు తమిళనాడు స్టైల్ కారం ఉంటుంది కదా అది కొంచెం వేస్తున్నాను, తర్వాత కొంచెంగా సాంబార్ పౌడర్ వేస్తున్నాను. ఒక 1/4 కప్పు ఉంటుందన్నమాట. ఎందుకు ఇంత ఎక్కువ అనుకోవచ్చు, ఇది వచ్చేసి కారం వచ్చి తక్కువగానే ఉంటుందండి, ఎందుకంటే ఈ కారం వచ్చేసి అన్ని పప్పులు కలిపి వేయడం వలన టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగానే వేయాలి. కారం వచ్చేసి మనకు సరిపడేంత కారం ఉంటుంది. తర్వాత దీంట్లో ఒక లెమన్ సైజ్ అంత చింతపండు వచ్చేసి నేను నానబెట్టాను అనమాట, ఆ జ్యూస్ని వచ్చేసి దీంట్లో వేశాను. ఇంకా వెనకాల సైడ్ చూద్దామండి.
బెండకాయ ముక్కలు వచ్చేసి చాలా వరకు మగ్గాయి. ఒకసారి బాగా ఫ్రై చేస్తున్నాను. ఉడికాయి అనమాట. అంటే చాలామంది నన్ను అడిగేది ఏంటంటే ఏంటి బెండకాయ ఎప్పుడు పచ్చిగా ఉందని చెప్పి అడుగుతున్నారు. మనం మూత పెట్టి మగ్గబెట్టినట్లయితే కనుక మెత్తగానే ఉంటాయి బెండకాయ ముక్కలు. అదే మీరు మూత తీసి ఫ్రై చేసినట్లయితే కనుక ఆవిరి నీళ్లు పడవు కాబట్టి క్రిస్పీగా తయారవుతాయండి. ఇంక ఇక్కడ మీరు చూసారంటే పప్పు వచ్చేసి ఈ పప్పు గుత్తితో బాగా మెదుపుతున్నాను. నేను చెప్పాను కదా పప్పు వచ్చేసి ఒక 80% వరకు ఉడకలేదన్నమాట, కొంచెం పలుకులు అనేది ఉంటూనే ఉంది. అందుకని చెప్పేసి బాగా మ్యాష్ చేసి పెట్టుకుని ఆ పప్పుని నేను అందులో కలిపేశానండి. ఆ పైన వాటర్ వచ్చేసి నేను మామిడికాయ ముక్కల్లో ఎందుకు వేసానంటే మళ్ళీ ఇంకొక గిన్నె అయిపోతుంది కదా అని చెప్పేసి ఆ మామిడికాయ ముక్కల్లోనే వేసేసాను. పప్పు వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను తగిన నీళ్లు పోసాను. కట్ చేసి ఉంచిన మామిడికాయ ముక్కలు కూడా వేసానండి. ఉప్పు కూడా సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపేస్తున్నాను. కలిపేసిన తర్వాత బాగా మరగనివ్వాలి. దీంట్లోనే కొంచెంగా కొత్తిమీర వేసాను. తర్వాత దీంట్లో కొంచెంగా బెల్లం ముక్క వేయాలి. నేనైతే కొంచెంగా పంచదార వేసాను, అప్పుడే పులుపు అనేది బ్యాలెన్స్గా ఉంటుంది. ఇంకా వెనకాల సైడ్ చూసారంటే బెండకాయ ముక్కలు బాగా వేగాయి. ఇప్పుడు నేను బెండకాయ ముక్కల్లో వచ్చేసి కూడా కొంచెం ఉప్పు అనేది వేస్తున్నాను. ఉప్పు కొంచెం తక్కువగా ఉందన్నమాట. వేసిన తర్వాత ఒకసారి కలిపేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను. నేను ఎప్పుడూ చెప్పేదేనండి, మట్టి పాత్రలో మీరు వంట చేసేటప్పుడు ఒక 5 నిమిషాలు ముందుగానే, అంటే ఆ కర్రీ అనేది లేదంటే రైస్ అనేది ఉడుకుతుంది అన్నప్పుడు, 5 నిమిషాల్లో ఫినిష్ అయిపోతుంది అన్నప్పుడు మీరు ఒక 5 నిమిషాలు ముందుగానే స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. ఆ వేడిలోనే మిగతా కుకింగ్ అనేది అయిపోతుంది. ఇంకా వేరే సైడ్ చూసారంటే అరటికాయ వచ్చేసి బాగా పైన తోలు తీసేసి బాగా మ్యాష్ చేస్తున్నానండి. అరటికాయ వచ్చి త్వరగా ఉడికిపోతుంది, అంతేకాకుండా మనం కుక్ చేసిన తర్వాత మెత్తగా అయిపోకుండా బాగుంటుంది అనమాట తినడానికి. ఈ రెసిపీ వచ్చి చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా చేయొచ్చండి. ఇంకా నేను బెండకాయ వేపుడు వచ్చేసి పక్కకు పెట్టేశాను. సాంబార్ కూడా చాలా వరకు అయిపోయింది. ఇంకొక పక్కన బాబుకి అన్నం పెడుతున్నానండి. అంటే నేను టిఫిన్ వేసేస్తానని చెప్పాను, 9:30కి ట్యూషన్ ఉందన్నమాట. అప్పటికే 9 అయిపోయింది, లేదు వెళ్ళిపోతానని చెప్పి కంగారు పెడుతూ ఉన్నాడు. లేదు కొంచెం అన్నమైన తినేసి వెళ్ళని చెప్పేసి చిన్న గిన్నెలో కొంచెం అన్నం సాంబార్ వేసి కొంచెం నెయ్యి వేసి ఇచ్చేసాను. నేనటి వీడియోలో చెప్పాను కదండి బాబుకి వచ్చేసి 9th ఎగ్జామ్స్ జరుగుతున్నాయన్నమాట. సిబిఎస్ఈ త్వరగానే స్టార్ట్ చేస్తారు ఎగ్జామ్స్ అనేవి. ఎగ్జామ్కి లీవ్ అనేది ఇస్తున్నారండి. అంతేకాకుండా ఇక్కడ 10th బోర్డ్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి సిబిఎస్ఈ అనుకుంటా. అందుకని మ్యామ్ ఏం చేశారండి, మార్నింగ్ టైం వచ్చేసి ట్యూషన్ పెడుతున్నారండి. ఒక 9:30కి వెళ్ళండి, 10:30 11 అంతా వచ్చేస్తారు. ఇంకా అప్పుడు దాకా ఆకలితో కూర్చోరు కదా. ఒక దోశ అన్నం వేసిస్తానంటే లేదంటే లేదని కంగారు పడిపోయాడు అనమాట. అందుకని అన్నం పెట్టి పంపించాను. పాపకు కూడా టైం అనేది సరిగ్గా పెట్టడం లేదండి. ఇప్పుడు ఈ రోజు చూసారంటే ఈరోజు సాటర్డే కదా, స్కూల్ ఉంది, 2 నుంచి 5 వరకు స్కూల్ అనమాట. వాళ్ళు అంత బ్యాగ్ మోసుకుని కింద దిగేటప్పటికి ఒక 20 నిమిషాలు అయిపోతుంది. మళ్ళీ ఇంకొక రోజేమో మార్నింగ్ 8 నుంచి 3:30కి పెడుతున్నారు. టైం అనేది సరిగ్గా వాళ్ళ టైం టేబుల్ కూడా ఇవ్వలేదన్నమాట, టైం మార్చి మార్చి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ స్కూల్లో కూడా బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, దాన్ని బట్టి వాళ్ళు మనకి టైం అనేది మార్చి మార్చి పెడుతున్నారండి. ఎగ్జామ్స్ అయితే మాత్రం ఇంకా పాపకు వచ్చేసి నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ ఎలా అంటే మనకి మే నెల అయిన తర్వాత మనకి నెక్స్ట్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, కానీ ఇక్కడ మా స్కూల్లో అయితే అలా కదండి, మార్చి నుంచే స్టార్ట్ అయిపోద్ది అనమాట నెక్స్ట్ అనేది. పాప వచ్చేసి 7th లోకి వెళ్తుంది, బాబు వచ్చేసి 10th క్లాస్లోకి వెళ్తున్నాడండి. ఇంకా ట్యూషన్ కోసం వేట అనేది మొదలు పెట్టామన్నమాట. ఇక్కడ చెన్నైలో ఎలా అంటే 10th అయిన తర్వాత +1 +2 అని చెప్పేసి స్కూల్లోనే ఉంటుంది అనమాట, కాలేజీ అంతా ఉండదు మనకు ఉన్నట్లుగా. అందుకని చెప్పి 10th అనేటప్పటికి చాలా బాగా చదవాలి, చదివి మంచి మార్కులు వస్తేనే మనకు కావాల్సిన గ్రూప్ అనేది ఇస్తారండి. అందుకని చెప్పి ఖచ్చితంగా 500 దాటి మార్కులు వస్తేనే మనకు కావాల్సిన మంచి గ్రూప్ అనేది వస్తుంది. లేదంటే కనుక చాలా తక్కువనే గ్రూపు, తక్కువైన కాలేజీ డిగ్రీకి వెళ్ళేటప్పటికి కష్టమైపోతుంది అనమాట. అందుకని ఇంకా కష్టపడి చదివించాలి. ఒక్కొక్క సబ్జెక్ట్కి 3000కి ఎక్కువగానే అడుగుతున్నారు ప్రస్తుతానికైతే చూస్తున్నాము. ఒక చోట 2 చోట్ల చెప్పారు ఆల్రెడీ ఉన్న ట్యూషన్ టీచర్ అయితేను, చూసి జాయిన్ చేయాలన్నమాట. ఫస్ట్ బాగా చదివేవారండి, ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఎప్పుడైతే ఇంట్లో ఉండిపోయి ఫోన్లు కూర్చున్నారో అప్పుడు ఇద్దరు తగ్గిపోయింది అనమాట చదువు అనేది. ఇప్పుడు మళ్ళీ పట్టుకుంటున్నారు, ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళ జీవితం అనేది వాళ్ళ చదువును బట్టి వాళ్ళ జీవితం అనేది ఆధారపడి ఉంటుందని చెప్పేసి వాళ్ళు చదువుతున్నారండి ప్రస్తుతానికైతేను. మనం కూడా మరీ ఫోర్స్ చేయకూడదు కదా, వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పి నేను వదిలేశాను. ఇంకెక్కడ మీరు చూసారంటే ప్యాన్ పెట్టానండి అరటికాయ ఫ్రై చేయడానికి, దాంట్లో కొంచెంగా ఆయిల్ వేశాను. ఆయిల్ వేడెక్కిందా లేదా అని కొంచెంగా ఆవాలు వేసి చూశానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, కొంచెంగా వెల్లుల్లి, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర వేశాను. ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను కొంచెంగా పసుపు, కొంచెంగా కరివేపాకు వేసి ఫ్రై చేస్తున్నానండి. నూనెలోనే ఎందుకు నేను పసుపు వేశానంటే ఇటువంటి అప్పుడు ఏంటంటే మనం అరటికాయ ముక్కలు వేసినప్పుడు ఏమవుతుందంటే మనం బాగా కలిపినప్పుడు ఆయిల్ అనేది అరటికాయ ముక్కలకు పడుతుంది కాబట్టి పసుపు కూడా దానికి అంటుకుని మొత్తం అరటికాయ ముక్కలకి అన్నింటికి సమానంగా పసుపు అనేది అంటుకుని ఉంటుందండి. అందుకని చెప్పి ఈ విధంగా పసుపు అనేది కొంచెం వేశాను.
బాగా కలపాలంటే ఒక 2 నుంచి 3 నిమిషాలు కలిపితే సరిపోతుంది. మీకు ఇష్టమైతే కనుక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇష్టం లేదు, అందుకని చెప్పేసి నేను నార్మల్గానే ఇలా ఫ్రై చేసి వదిలేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వంట అయితే అయిపోయిందండి, చాలా సింపుల్ రెసిపీస్ ఈరోజు. తర్వాత అట్ల పైన పెట్టానండి, పెట్టిన తర్వాత దాంట్లో కొంచెంగా పిండి వేశాను, వేసి కొంచెంగా ఆయిల్ వేసి చిన్న దోశ కింద వేస్తాను అన్నమాట. ఎప్పుడూ కడిగేసి పెట్టాను అట్ల పైన అనేది. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ మనం అట్టు వేసినప్పుడు అట్టుకోకుండా ఉంటుందన్నమాట. లేదంటే కనుక ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్ మజ్జిగ కట్ చేసి కూడా మనం తుడిచి అట్ట అనేది వేసామంటే చాలా పలచగా కూడా అట్ట అనేది వస్తుంది. కొత్త అట్లు కూడా తీసుకున్నాను, అంటే చాలా రోజులు అయింది ఇది కొని, స్టిక్కర్ అనేది ఎంత తీసుకున్నా రావట్లేదు అనమాట. వేడి చేస్తే వచ్చేస్తుంది. మళ్ళీ ఈ స్టిక్కర్ ఉంది ఎందుకు ఉపయోగిస్తున్నారని ఖచ్చితంగా కమెంట్ అనేది నాకు ఖచ్చితంగా వస్తుందండి. ఇంక ఇక్కడ మీరు చూసారంటే చిన్నట్టు వేసిన తర్వాత అట్లో కొంచెం ఆయిల్ వేసాను కదా, ఆయిల్ అంతా ఈ అట్ల పైనానికి బాగా స్ప్రెడ్ చేస్తున్నానండి. ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే అట్ట అనేది అంటుకోకుండా వస్తుంది, నీట్గా వస్తుంది. మొదట అట్టు వేసినప్పుడు వీడియో అనేది పాస్ బటన్ నొక్కాను అనమాట, అందుకని చెప్పేసి వీడియో అనేది రికార్డ్ అవ్వలేదండి. నేనైతే కొంచెం లావుగానే వేసుకుంటాను, 2 దోశలు అయితే సరిపోతాయి నాకు, అందుకని చెప్పి నా కోసం అని చెప్పి నేను 2 దోశలు వేసుకుంటున్నానండి. అన్నం అయితే కొంచెం ఎక్కువగానే తింటాను, కానీ టిఫిన్ అనేది అప్పుడు నాకు కొంచెం తక్కువగానే తింటాను నేను. నాకు కమెంట్లో చాలామంది అడిగారండి, ఈ దోశ వేస్తున్నారు కదా, ఇడ్లీ వేస్తున్నారు, ఈ పిండి రెసిపీని చెప్పండి అని చెప్పి అడిగారు. మీరు అనుకోవచ్చు అంటే ఏంటి ప్రతి వీడియో అడిగారు అడిగారని చెప్పి మీరు చెప్తున్నారని చెప్పేసి, అంటే కొత్తగా వస్తున్నారు కాబట్టి పాత వీడియోలు వాళ్ళకి తెలియదు కాబట్టి అడుగుతున్నారు అన్నమాట. మన ఛానల్లో ఆల్రెడీ ఈ రెసిపీ అనేది ఉందండి, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ ఒక్క పిండి చాలా ఈజీగా చేసుకోవచ్చు. పప్పు విడిగా నానబెట్టాలి, బియ్యం విడిగా నానబెట్టాలని అవసరమే లేదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఈ పిండి తయారు చేసి పెట్టుకున్నారంటే ఒక వారం వరకు పాడవకుండా ఉంటుంది. నేనైతే ఆ విధంగానే పిండి తయారు చేసి ఇంట్లో పెట్టుకుంటాను. ప్రస్తుతానికి నేను వాడే ఈ దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ బయట నుంచి కొన్న పిండినే ఉపయోగిస్తున్నానండి. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, గ్రైండర్ అనేది పాడైపోయింది, వేరే గ్రైండర్ తీసుకోవాలని చెప్పేసి. ఇంకా ఈ కిచెన్ పని జరుగుతూ ఉండడం వల్ల గ్రైండర్ అనేది తీసుకోలేకపోయాను. ప్రస్తుతానికి ఏది మంచి గ్రైండర్ అని చెప్పి చూస్తున్నాను అనమాట, చూసి తీసుకుంటాను త్వరలో, ఒక 10 రోజుల్లో తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ పిండి రుబ్బి పెట్టేశానంటే కనుక నాకు చాలా ఈజీగా ఉంటుంది, ఒక 10 రోజుల వరకు టిఫిన్ కోసం అంటే ఉప్మా అటువంటి మధ్య మధ్యలో చేస్తూ ఉంటాము. కానీ పిండి ఉందంటే కనుక గబ్బుకు నాకలేస్తుంది, పిల్లలు నన్ను అడిగినప్పుడు కూడా వేసి ఇచ్చేయచ్చు అనమాట. అందుకని చెప్పి పిండి అనేది ఖచ్చితంగా ఇంట్లో ఉంటుంది, ఒక 10 రోజులు సరిపడే పిండి అనేది ఉంటుందండి, పాడవద్దు, అస్సలు పాడవద్దు. నన్ను నమ్మి మీరు ఈ పిండి తయారు చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి, ప్లాస్టిక్లో స్టోర్ చేయొద్దు, స్టీల్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. ఇంకా తర్వాత చూసారంటే నాకు టిఫిన్ వచ్చేసి పక్కన పెట్టేసుకున్నాను మా పాప కోసం అని చెప్పేసి పలచగా దోశ అనేది వేశాను. తనకు వచ్చి పలచగా ఇష్టం అనమాట. పాపకు వచ్చి స్కూల్ ఆ రోజు 2 నుంచి 5 అనమాట, నేను చెప్పాను కదా ఆల్రెడీ 2 నుంచి 5. నేను దోశ వేస్తున్నప్పుడు ఆ అమ్మాయి కూడా వచ్చింది, నేను కూడా దోశ వేస్తానని చెప్పాను. ఇంకా పని తనకు అప్పు చెప్పేసి నేను టిఫిన్ చేసేసి నేను లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేసేసానండి. మా పాప ఏమో వాళ్ళ నాన్న కోసం అని చెప్పేసి నేనే దోశలు వేస్తానని చెప్పేసి దోశలు వేస్తుంది. తను చాలా బాగా బాగా పలచగా కూడా దోశ వేస్తుంది అనమాట, తనకు వచ్చి ఈ విధంగానే ఇష్టం. సరే అని చెప్పేసి నేను వదిలేసి కొంచెం రెస్ట్ తీసుకుందామని చెప్పి వెళ్ళిపోయాను. అంటే వీడియో ఉంది కదా, పాయసం వీడియో వచ్చేసి ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను అనమాట, అందుకని చెప్పేసి ఈ పని తనకు అప్పు చెప్పేశాను. చాలామంది నన్ను ఎప్పటి నుంచి అడిగే ప్రశ్న అండి, అక్క మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయా, ఎంత వచ్చాయి అని అడుగుతున్నారండి. నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అనేది వచ్చేసిందండి, 23వ తారీఖున వచ్చింది. ఈవినింగ్ 6:45 ఆ టైంకి నా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అనేవి పడ్డాయన్నమాట. 21న మెసేజ్ వచ్చింది, కానీ కొంచెం ప్రాసెసింగ్ ఉంటుంది కదా, అదంతా అయిన తర్వాతే మనకి అకౌంట్లో అనేది డబ్బులు పడతాయన్నమాట. నేను డబ్బులు పడిన వెంటనే మా హస్బెండ్కి చెప్పిన తర్వాత కమ్యూనిటీ పోస్ట్ అనేది చేశానండి, ఎందుకంటే చాలామంది నన్ను అడిగారు కాబట్టి. దీని గురించే ఒక ప్రత్యేకంగా ఒక వీడియో చేసి వేద్దామని చెప్పి అనుకుంటున్నాను, అందుకని చెప్పి ఎంత వచ్చింది అనేది నేను ఇక్కడ చెప్పడం లేదండి. వీడియో కింద ఎందుకు వేద్దాం అనుకుంటున్నానంటే చిన్న మిస్టేక్ అనేది జరిగిందనమాట, దానివల్ల నాకు డబ్బులు అనేవి లేట్ అయిపోయాయి. ఇలా వీడియో కింద చేసి వేసినట్లయితే కనుక ఇప్పుడు వస్తున్న యూట్యూబర్స్కి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను చెప్దాం అనుకుంటున్నాను. నాకైతే ఎవరు హెల్ప్ చేయలేదనమాట ఇలా లేట్ అయిందని చెప్పేసి. నేను ఒక ఛానల్లో కూడా అడిగాను, దీనికి సంబంధించి ఛానల్ ఉంటాయి కదా, వాళ్ళు 4 రోజులైనా చెప్పలేదు, సరే ఏదైతే జరుగుతుందని చెప్పేసి వదిలేశాను. బ్యాంక్ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేశారు, యూట్యూబ్ వారు కూడా కొంచెం సపోర్ట్ చేశారని నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అది ఎలా అనేది నేను ఖచ్చితంగా వీడియో చేసి పోస్ట్ చేస్తానండి, అందుకనే త్వరలో ఖచ్చితంగా చెప్తాను నాకు ఎంత డబ్బులు అనేది వచ్చాయని చెప్పేసి. అప్పటి వరకు వెయిట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నానండి. మీ సపోర్ట్ ఇలాగే ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. హస్బెండ్కి అయితే బాక్స్ పెట్టేశాను, వీడియో అయితే తీయలేదు నేను. ఆల్రెడీ ఆ రోజు నేను వంట వీడియో మాత్రమే వీడియో తీశాను, కానీ ఇంకా బాక్స్ పెట్టడం వీడియో తీయలేదండి. ఇదేంటి డిష్ బాక్స్లో ఉందని చెప్పి అనుకోవచ్చు,
దీంట్లో వచ్చేసి లీకేజ్ అనేది ఉండదన్నమాట. నేను ఊరు వెళ్ళినప్పుడు గొబ్బిలు వేసినప్పుడు ఇచ్చారనమాట ఈ బాక్స్. ఇంకా మా మరదలు మా చెల్లి మా అమ్మ వాళ్ళ బాక్స్లు కూడా నాకు ఇచ్చేసారు, ఎందుకంటే వాళ్ళకి ఉపయోగం ఉండదు నాకు ఉపయోగపడతాయని చెప్పేసి ఊరు వెళ్ళినప్పుడల్లా నాకు బాక్సులు అనేవి ఇచ్చేస్తారనమాట. ఇలాగే ఇంకా 3 బాక్సులు ఉన్నాయండి ఇంట్లోనూ. నేను సండే సండే తీసుకెళ్తాను కదా, భోజనం తీసుకెళ్తాను కదా, దీంట్లో పెట్టినట్లయితే రైస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది పనిచేసే వారికి కూడా. ఎవరైనా బాక్స్ ఇచ్చారంటే నాకు ఇంకెక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది అనమాట. బాక్సులు అయితే చాలా ఉన్నాయి. చాలామంది నన్ను అడిగారు అక్క ఎన్ని బాక్సులు అక్క పెట్టుకున్నామని చెప్పేసి, చాలా బాక్సులు ఉంటాయండి, అది కూడా ఇంకొక వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేనండి. ఈ బ్లాగ్ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను, నచ్చకపోయినా పర్వాలేదు కామెంట్ చేసి చెప్పండి. ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్నవారు, మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మర్చిపోకుండా మైండ్ అభిరుచి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు.